హాయ్ ఫ్రెండ్స్, నా పేరు అఖిల్. బలవంతంగా బట్టి కొట్టి బీటెక్ పాస్ అయ్యాను. నిద్రపోతున్నప్పుడు నా పెదాలపై చిరునవ్వుకు కారణం ప్రేమ. అదే నిద్రలో నన్ను కలవరపరిచేది నిరుద్యోగం. ఈ రెండూ నాకున్నాయి. కోడి కంటే ముందే మన ఫోన్ మోగిందంటే దానికి కారణం మాత్రం మనకు అప్పిచ్చిన వాడే అయి ఉంటాడు. వీడే నా ఫ్రెండ్ పండు. నేను కష్టాల్లో ఉన్న ప్రతిసారి కామెడీగా ఆదుకుంటాడు. స్వీట్ పండు. స్వీట్ అనే పదంలో స్వీట్ ఉంటుందో లేదో కానీ, బట్ వీడు మాత్రం ఆల్వేస్ స్వీట్. హలో పండు, గుడ్ మార్నింగ్ రా. రే, ఇంత ఫ్రెండ్షిప్ చేశాక గుడ్ అనే పదాన్ని నా లైఫ్ నుండి డిలీట్ చేశానులే, కానీ ఇంతకీ నువ్వు రెడీ అయ్యావా? ఇప్పుడే లేస్తున్నారా? రే, జీవితాంతం జాబ్ల కోసం అడుక్కోవడం కాదురా, ఇంటర్వ్యూలో కూడా అటెండ్ అవ్వాలి. ఇంతకీ ఇవాళ ఇంటర్వ్యూ ఉంది, గుర్తుందా? గుర్తుందిలేరా. ఎంత నెగ్లిజెన్స్ రా, నా జాబ్ కూడా నేను ఇంత టెన్షన్ పడలేదురా. జాబ్ కోసం మా బాస్ గారికి హాఫ్ బాటల్ ఆఫర్ ఇచ్చి మరీ ఒప్పించారా? జస్ట్ ఇంటర్వ్యూ అటెండ్ అవ్వరా, ప్లీజ్ రా. నువ్వు ఫోన్ ఆపితే జస్ట్ 5 నిమిషాల్లో రెడీ అయ్యి వచ్చేస్తారా? ఓకే ఓకే, నేను వెళ్తాను, బాయ్. మరి బాయ్. ఈ లోకంలో ఎంతోమంది అందగత్తెలున్నా మన మనసు ఒకరికి మాత్రమే లుక్స్ కల్ప్ మరీ లాక్ అవుతుంది. అలా నా మనసును లాక్ చేసిన అమ్మాయి పేరు స్వాతి. హాయ్. హాయ్ స్వాతి. హాయ్. 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 స్వాతి. ఏంటి? నీతో కొంచెం మాట్లాడాలి. అంటే నీకు విషయం చెప్పాలి. ఆ చెప్పాలంటే నీతో మాట్లాడాలి. ఇంపార్టెంటా? అంతేకాదు, సర్ప్రైజింగ్ కూడా. సరే చెప్పు. మన ఎగ్జామ్ రిజల్ట్స్ వచ్చాయి, నువ్వే టాపర్ తెలుసా? ఈ విషయం నాకు నేను ఎగ్జామ్ రాసేటప్పుడే తెలుసు. ఇదేం నాకు సర్ప్రైజ్ కాదు. ఓ, నీ కాన్ఫిడెన్స్ నిజంగా చాలా గ్రేట్. హే స్వాతి, అఖిల్ నిన్ను లవ్ చేస్తున్నాడేమో అని నాకు డౌట్గా ఉంది. ఆ విషయం నాకు ఎప్పుడో తెలుసు. నిజమా? మరేం ఆలోచించావు? ఆలోచించేదేముంది, ముందు వాడిని చెప్పని, ఆ తర్వాత ఆలోచిద్దాం. అయినా వాడు అసలు విషయం తప్ప అన్నీ చెప్తాడు, ఇడియట్. పాపం వాడికి ధైర్యం లేదనుకుంటా. స్టార్టింగ్ ప్రాబ్లం ఏమోనే, నువ్వు హెల్ప్ చేయలేకపోయావా? రే స్వాతిమత్యం సాజాన్, రోజు నీ సేమ్ టు సేమ్ రియాక్షన్ చూడలేక చస్తున్నారా? ఎప్పుడురా మారుతావు? రే, లేట్ చేస్తే ఫేట్ మారుతుంది. రే, ప్రేమ అనేది ఐస్ క్రీమ్ లాంటిది రా, ఆలస్యం చేస్తే కరిగిపోతుంది. తొందరగా టేస్ట్ చెయ్యి. ఏడ్చావులే, ప్రేమంటే పూలు పళ్ళు ఐస్ క్రీమ్ కాదురా, అదొక అద్భుతం. అయినా ప్రేమించడానికి ఏ టైమైనా పర్వాలేదురా, కానీ ప్రేమించబడేలా చేసుకోవడానికి టైమింగ్ అవసరం. క్రికెట్ బ్యాట్ పట్టుకుని ప్రతి ఒక్కడు క్రికెటర్ కాలేడురా. పర్ఫెక్ట్ టైమింగ్లో ఆడేవాడే బెస్ట్ ప్లేయర్ అండ్ మ్యాచ్ విన్నర్ అవుతాడు. ప్రేమైనా క్రికెట్ అయినా టైమింగ్ అవసరం రా. అయినా నా లవ్ యాక్సెప్ట్ చేసే ఆ పర్ఫెక్ట్ టైం కోసం ఎంత కాలమన్నా ఆనందంగా ఎదురు చూస్తూ ఉంటారా? నాకు అంత దూరం లేదు కానీ, ఎనీవేస్ ఆల్ ది బెస్ట్, బాయ్. తను వస్తుంది, ఇవాళ చెప్పలేదు. హాయ్ స్వాతి. హాయ్. నీ డ్రెస్ చాలా బాగుంది, అందుకే కొనుక్కున్నా. ఏ స్వాతి, నీకు విషయం చెప్పాలి. అసలు అందులో విషయం ఉందా? యా. సరే చెప్పు. చెప్పరా, చెప్పు చెప్పు. ఓకే. యాక్చువల్లీ ఇడియట్, త్వరగా
ఏదో చెప్పరా. చెప్పరా. గో టు ద క్లాస్. అబ్బా త్వరగా చెప్పరా బాబు. స్వాతి, కమ్ విత్ మీ. ఒరే బావా, స్నేహం ఈ మందు బాట లాంటిది, పగిలేంతవరకు తోడుంటుంది. ప్రేమ మందు లాంటిది, తాగినంతవరకు కిక్కిస్తుంది, తర్వాత అంతా కామన్. లైఫ్ అంతా డల్గా డ్రైగా సాగిపోతుంది. మందు కొట్టి మాట్లాడుతున్నా, అన్నీ నిజాలే. స్ట్రాంగ్గా ప్రింట్ వేసుకో. ఓకే బావా. వాట్ ఎ గ్రేట్ లవ్ స్టోరీ బావా. థ్యాంక్స్ బావా. ధూని అబ్బా, ఒక అమ్మాయి ప్రేమ కోసం మూడేళ్లుగా తహతలాడుతున్నావు కదరా. ఒరేయ్, ప్రేమించడం ఏదేమైనా చేస్తాడరా, కానీ ధైర్యంగా చెప్పేవాడే గెలుస్తాడు. ఒరే బావా, నువ్వేమో స్వాతిముత్యం కమలాసంలా తన వెంటబడతావు, తనేమో అందర రాక్షస హీరోయిన్లా సింపుల్గా మిడిగుడ్లు వేసుకొని చూస్తుంది, నువ్వేమో టాపిక్ స్టార్ట్ చేస్తావు, తనేమో ఫుల్ స్టాప్ పెడుతుంది బావా. అరే బావా, మనం ఇండియాలో ఉన్నాం, రేషన్ అయినా రిలేషన్ అయినా క్యూలో ముందున వాడికి దక్కుతుంది బావా. లేట్ చేయకరా. రేయ్, నేను తొలి ప్రేమలో పవన్ కళ్యాణ్ లాంటి ప్రేమికునిరా, ట్రూ లవర్ని. ఒక్క అవకాశం కోసం ఎన్ని రోజులైనా ఎదురు చూస్తా ఆనందంగా. ప్రేమను ప్రేమగా ప్రేమిస్తే ఆ ప్రేమ ప్రేమగా నా దగ్గరకు వస్తుందిరా. ఒక మంచి టైం కోసం చూస్తున్నారా, అప్పుడు ప్రపోజ్ చేసి నా కొడుకు చేత నీకు టార్చర్ పెట్టిస్తారా. అరే కొడుకు సంగ దేవుడు ఎరుగు, ముందు వెళ్ళి లవ్ మ్యాటర్ చెప్పరా. లాజికల్ మాటలకు లైఫ్లో లాజిక్స్ మాత్రమే మిగిలిపోతాయిరా. రే బావా, నాకు తన మీద ఇష్టం కలిగినట్టే తనకు కూడా నా మీద ఎప్పుడొకప్పుడు ఇష్టం కలుగుద్దిరా. అప్పుడు అప్పుడు నా లవ్ ప్రపోజ్ చేస్తారా, ఖచ్చితంగా యాక్సెప్ట్ చేస్తుంది. ఇదిగో సత్యం, ఫోన్ కూడా రింగ్ అవుతుంది. హలో. హే అఖిల్, ఎక్కడున్నారా? ఈ విషయం తెలుసా మీకు? స్వాతి టీసీ తీసుకొని తన హోమ్ టౌన్ కు వెళ్ళిపోయింది. ఉప్పు చేపను మినరల్ వాటర్తో కడిగినా కంపు పోదలేరా? నీ గురించి నాకు తెలియదా? రే, నీ ఇంటర్వ్యూ కోసం మా బాస్ గారికి పార్టీ ఇచ్చి, వాడు పెళ్ళానికి పట్టుచీర గిఫ్ట్ ఇచ్చి మరి సెట్ చేశారా? ఏమైనా తేడా చేసావో? మడ్రా చేసావు. అయినా స్వాతి ఎక్కడుందో కూడా నీకు తెలియదు. దగ్గరున్నప్పుడేమో చెప్పలేకపోయావు. అయినా మీ ఇద్దరు కలవాలంటే ఏదో మిరాకిల్ జరిగితే కానీ కలవలేరు. అయినా కానీ పగడికల ఆపేసి ముందు బయలుదేరు. ఓకే బా, సారీ, 5 నిమిషాల్లో రెడీ అయిపోతా. నా మనసులో మాట నీకు చెప్పడానికి నాకు ఇంతవరకు టైం రాలేదు. ఆ వచ్చే టైం కోసం నేను ఇంకా ఎదురు చూస్తూనే ఉన్నాను. హలో హలో హలో
సరే సరే నేను వెళ్తానులే. ఓకే ఓకే బాయ్. హాయ్. నిన్నే. హాయ్. ఓకే ఓకే నేనే వస్తున్నా. ఇక్కడ చెప్తాను ముందు పద, సిగ్నల్ పడింది పద పద. ఓకే ఓకే పద. చాలా హ్యాండ్సమ్గా తయారయ్యావు. నీ హెయిర్ స్టైల్, డ్రెస్సింగ్ చాలా బాగున్నాయి. థ్యాంక్ యూ. నేను మీకు దూరమైన తర్వాత చాలా మిస్ అయ్యాను మిమ్మల్ని. అంటే నువ్వు కూడా నన్ను మిస్ అవుతున్నావా? మీ టూ అన్నట్టు. నువ్వేంటి ఇక్కడ? వాట్ ఆర్ సర్ప్రైజ్. ఇంటర్వ్యూ కోసం వచ్చాను. హైటెక్ సిటీలో ఇంటర్వ్యూ ఉంది. ఓహో అవును. నువ్వు డ్రాప్ చేస్తావా? అన్నట్టు నువ్వు ఫ్రీనే కదా? అంటే యాక్చువల్లీ నువ్వు బిజీగా ఉన్నా నా కోసం రాలేవా? థ్యాంక్ యూ. నిజమా తొలి పరమా కలవరమా మైనా చలి సగమా చలి మహిమా చలి గుణమాలోనా కనులెదుటే కనిపిస్తున్నా కలలాగే అనుకుంటున్నా ఎటు నేను వెళుతున్నాను ఏమో మనసంతా నువ్వే నిండి చోటైనా లేదంటుంటే చిరునవ్వై అల్లేస్తున్నా నిన్నే నిజమా తొలి వరమా కలవరమా మైనా చెలి సగమా చెలి మహిమా చలి గుణమాలోనా ఇక్కడ ఉన్నాడు వీడు. ఇంకా ఆఫీస్కి వెళ్ళేదంట. ఏంటి కట్ చేస్తున్నాడు? హే ఎందుకు కట్ చేస్తున్నావు? ఇంపార్టెంట్ కాలేమో. పెద్ద ఇంపార్టెంట్ ఏం కాదు. అయినా నీకన్నా ఇంపార్టెంటా? ఏంటి? అదే ఐ మీన్ నీ ఇంటర్వ్యూ ఇంపార్టెంట్ కదా. అవునవును. ఏంటి ఫోన్ కట్ చేస్తున్నాడు? ఎక్కడున్నాడు అసలు వీడు? మళ్ళీ కట్ చేశాడు. అఖిల్, నేను నీతో చాలా మాట్లాడాలి. నువ్వు నా కోసం వెయిట్ చేస్తావు కదా? ఈ క్షణం కోసమే ఎన్నాళ్ళ నుంచో వెయిట్ చేస్తున్నాను. ఇంకొద్దిసేపు ఆగలేను. ఏంటి ఆలోచిస్తున్నావు? నువ్వు నా కోసం వెయిట్ చేస్తావు కదా? వెయిట్ చేస్తున్నావు అంతే. హలో. రే పండు. చెప్పరా. నా లైఫ్లో ఇంకా అంతా హ్యాపీ సేరా. ఇవాళ ఏం జరిగిందో తెలుసా? నేను స్వాతిని కలిశాను. కదా కదా కదా, స్వాతియే నన్ను కలిసింది. తనకి ఇంటర్వ్యూకి వచ్చిందిరా. నా బైక్ ఎక్కి నన్ను డ్రాప్ కూడా చేయమని అడిగింది తెలుసా? అంతేకాదు నన్ను ఏదో మాట్లాడాలని చెప్పి ఆగమని చెప్పి మరీ వెళ్ళిందిరా. పర్ఫెక్ట్ టైంలో నేను లైఫ్లోకి మళ్ళీ ఎంటర్ అయిందిరా. తన ఇంటర్వ్యూ కోసం నీ ఇంటర్వ్యూ మిస్ చేసుకున్నావా? నా కష్టాన్ని నీ ప్రేమకు బలి తీసుకున్నావు కదరా. అలా అనగరా, ఇదేరా నేను ఎదురుచూస్తున్న పర్ఫెక్ట్ టైం. నా మనసులో మాట తనకు చెప్పి. ఈ మాట నేను 4 గంటల నుంచి వింటున్నా. నువ్వు చెప్పింది లేదు, నేను చూసింది లేదు.
ముందు చెప్పి దాని తర్వాత నాకు కాల్ చేయి, సరేనా? బాయ్. లేదురా, ఈ అవకాశాన్ని మాత్రం నేను మిస్ చేసుకోను. దేవుడు నాకు ఇంకొక ఛాన్స్ ఇచ్చాడు, ఈసారి ఖచ్చితంగా నాలో ఎక్స్ప్రెస్ చేస్తా. సక్సెస్, ఐమ్ సో హ్యాపీ. కంగ్రాట్స్. థాంక్ యూ. పద పద బైక్ ది, నిన్న చోటికి తీసుకెళ్తా. ఏ, వన్ సెకండ్. చెప్పాలని ఉంది చెలోని ఒక మాట అఖిల్, హీస్ మై ఫియాన్సీ. హాయ్, దిస్ ఇస్ సంజయ్. హాయ్. చాలా థ్యాంక్స్ అండి, కరెక్ట్ టైంకి హెల్ప్ చేశారు. నెక్స్ట్ మంత్ మా ఇద్దరు మ్యారేజ్, తప్పకుండా రావాలి. ఓకే, బాయ్. హే, పద పద చూడమే, బాయ్ బాయ్ బాయ్. నన్ను థియేటర్ దగ్గరికి రమ్మని చెప్పి నువ్వే వచ్చావేంటి? జస్ట్ నిన్ను సర్ప్రైజ్ చేద్దామని. మనస్సు పగిలితే నిశ్శబ్దమే మనకు స్నేహితుడవుతాడు. ప్రేమకు విజయం ప్రేమలో ఉన్న నిజాయితీ కాదు, ఆ నిజాయితీని తెలియజేసే ధైర్యం. ధైర్యంగా మనసులో మాట చెప్పి ప్రేమను గెలుచుకోండి, లేదా మరిచిపోండి.